వచ్చిన ప్రముఖులందరికీ పేరు పేరున అందరికీ నమస్కారం. ఈ 9వ తారీఖు ఈ నెల మీరు అనేవాళ్ళు కదా, ఏందా ఏగల షూటింగ్ లో దోమలు కొడుతున్నాయి అనేవాళ్ళు. నేను అమ్మా నువ్వు లేనిపోయి నీ పెట్టి నేను మామూలుగా ఈగలు అని అంటాను. నేను ఈగల సినిమా అంటే నువ్వు కానీ అజయ్ ఘోష్ గారు మాట్లాడితే బీపులు భలే పడతా ఉంటాయి. ఎక్కడి నుంచి తీసుకొచ్చాను వేసాడు అన్నారు ఆ రోజు. కార్తీక్ ఘట్టమనేని గారు దర్శకత్వంలో ఆయన ఎడిటింగ్ కార్తీక్ గారితో జర్నీ చాలా సంవత్సరాల నుంచి నడుస్తుంది, కానీ ఆయన దర్శకత్వంలో యాక్ట్ చేయటం చాలా సంతోషంగా ఉంది. ఏంటన్నా అంటే మొత్తం తాళమేసి లాక్ చేసి పంపించేసి అన్న ఇంకేం చేయట్లేదు అన్నాడు. రోజు ఏదో ఒకటి చేస్తా. సృజనమణి గారు థ్యాంక్ యూ. కార్తికేయ 2 తర్వాత మళ్ళీ ఈ సినిమాలో కూడా మీ అద్భుతమైన డైలాగులు చాలా బాగున్నాయి, చాలా బాగా రాశారు. నవదీప్ అన్న, అనుపమ గారు, హా కావ్య గారు, సార్ నమస్కారం సార్, అభిషేక్ గారు, విశ్వప్రసాద్ గారు, అందరికీ రాహుల్ అందరికీ పేరు పేరున, డేవ్ జాన్, గమ్మత్ అయిన మ్యూజిక్. నెక్స్ట్ టైమ్ టు డై అంటే ఏంటండి అంటే సాంగ్ అంటే అది వెరైటీగా ఉన్నాయి పేర్లన్నీ. అందరికీ పేరు పేరున రేపు 9వ తారీఖు శివరాత్రి మనకి ముందు ఒకరోజు ముందు ఒక టికెట్ మీద 2 సినిమాలు షోలు ఉండేవి, మరి ఈసారి వేస్తారో లేదో కానీ నైటే మనం ఈగల సినిమా చూసేయచ్చు. చెప్దాం అనుకున్నావు కదా, సరే సార్ పొరపాటున నేను చెప్పేశా. రవితేజ గారితో 22 సంవత్సరాల నుంచి నేను యాక్ట్ చేస్తూ ఉన్నా, ప్రతి సినిమాలో కలిసి చేస్తూ ఉన్నాం. కానీ ఈ సినిమాలో ఆ గడ్డం, ఆ లుంగి, ఆ మెళ్ళ అది చాలా డిఫరెంట్. అంటే ఈడియట్లోనేమో కాన్ఫిడెంట్, అమ్మానాన్ తమ్ముళ్ళమ్మలో బాధ్యత గల ఇలా ప్రతి క్యారెక్టర్ ఉంటుంది. దీంట్లో మాత్రం ఆ సీరియస్నెస్, ఆ గడ్డం, ఆ మేసం అన్న లొకేషన్లో చూడంగానే ఆల్రెడీ ఛాన్స్ ఆల్ చెప్పాము, మళ్ళీ చెప్తున్నాం. చాలా సంతోషం. అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. టైమ్ టు డై అన్నారు కాబట్టి నెక్స్ట్ మీరు మాట్లాడండి. మీకు ఇడియట్ సినిమాలో చేసిన స్టెప్స్ అన్నీ గుర్తున్నాయా లేదా అని మేము ఒకసారి టెస్ట్ చేద్దాం. నీ కళ్ళు పేలిపోను అది ఆ స్టెప్స్ గుర్తున్నాయా మీకు? ఓకే రెడీ అయితే మళ్ళీ ఒకసారి చేద్దాం. ఇప్పుడు రాహుల్ ఒకసారి పాడతాడు. టైం మంచి ముహూర్తం కదా, మాట్లాడండి.